వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలైన సందర్భంగా సత్యవేళ్ళలో సంబరాలు నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల ఆశయాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెరవేర్చడం జరిగిందని తిరుపతి జిల్లా సత్యవేడు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఆసరా చేయుత ఇలాంటి పథకాలు జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రిక అంటే ఆయన ఆలోచన నుంచి పుట్టాంటివి. ఆ పథకాల ద్వారా ఈ రోజు చాలా మంది విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. దాన్నే నిన్న త్రిదశ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాన్నే పేరు మార్చి అమ్మ దీవెన తల్లికి వందనము ఇలా చెప్పాడు. అంటే ఇంతకు ముందు ఇదే అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎంత అవహేళన చేశాడో ఒకసారి గుర్తు చేసుకోవాలా. అమ్మఒడి నాన్న బుడ్డి అన్నాడు, గుర్తు ప్రజలు మర్చిపోయారో లేదు. అమ్మఒడి నాన్న బుడ్డి అన్నాడు. అంటే అమ్మఒడి మనం ఇచ్చే 15,000 రూపాయలని వాళ్ళ భర్త లేదా భర్త తీసి బ్రాందీ షాప్ ఇచ్చి బ్రాందీ అంటే నాన్న బుడ్డి అనేసి చాలా అవహేళన చేశాడు. మరి అవహేళన చేసినట్టు ఆ పథకాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ పేరు మార్చి పెడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలని నువ్వు ఒప్పుకునేట్టే కదా లెక్క. అంటే ఇదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ అందజేసే సంక్షేమ పథకాలని నీవు పప్పు బెల్లంలాగా పంచిపెడతానని చెప్పి కూడా ఒక మాట అన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే శ్రీలంక అయిపోద్ది, ఇంకొక శ్రీలంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోద్ది అన్నారు. మరి నువ్వు నిన్న ఇచ్చిన హామీల్లో అప్పుడు శ్రీలంక కాదా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలా. రెండోది ఏంటంటే ఈయన విశ్వసనీయత ఎంత? ఇంతకుముందు 2014లో ఎలాంటి హామీలు ఇచ్చాడు? రుణమాఫీ ఇచ్చాడు, ఏమైంది? అలాగే డ్వాక్రా మాఫీ అన్నాడు, ఏమైంది? ఇంకోటి ఏమిందంటే అతనిచ్చే హామీలు ఎప్పుడు సంవత్సరానికి ఒకటి అంటే చివరి సంవత్సరం వరకు కూడా హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు. దీన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు. అంటే విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డిలో ఉంది. మళ్ళీ మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా ఈ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం వచ్చింది కాబట్టి మనం అందరం మళ్ళీ కష్టపడి ప్రజల్లో మన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి పథకాన్ని ప్రజలకు అందజేసే విధంగా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా మనం కృషి చేసి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకో, 2024లో ముఖ్యమంత్రి చేసుకో అని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశించినటువంటి మన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్. మోహన్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వదిలాలి. మన ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజు 4వ జన్మదినం జరుపుకున్నాము. 4 జన్మదినాలు విజయవంతంగా జరుపుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని ఎటువంటి అడ్డంకు లేకుండా కరోనాలు ఏ వచ్చినా కానీ వెనకపోకుండా కుంటి సాకులు చెప్పకుండా ప్రతి ఒక్కటి సుశాబద్ధకంగా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి మనకుండటం మనకి ఎంతో గర్వకారణం. ఇంకో విషయం ఏమంటే నేను చిన్న విషయం చెప్తాను, అందరూ పెద్దలు మాట్లాడే నేను ఎంతకుముందు వాస్తవం. ఈ వాస్తవాన్ని సంక్షేమ పథకాలు జనాలకి ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి పడుతుంది, కుటుంబం అభివృద్ధి పడితే దేశం అభివృద్ధి పడుతుంది అనేసి విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా సూచాప్రాయంగా నిన్న మహానాళ్ళు ఒప్పుకునేట్టు అయిందనమాట. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలే జనాలకి ఇవ్వాలి మనము అనేది జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ పద్ధతి అనేసి అతనే అతను నోటారు చెప్పకుండా చెప్పేసినాడు నిన్న. దీన్ని బట్టి ఎందుకంటే నేను ఇంకా ఎక్కువిస్తాను అనేసి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు చెప్పినాడు కానీ నేను ప్రజల ద్వారా ప్రతి ఒక్క నోట విన్నాను. నా సర్వే ప్రకారం నేను ఇంటే కూడా ఏం చెప్తున్నా తెలుసా, ఇతను తాలి బొట్టితో సహా మన గడియారం కాడే వచ్చి చంద్రబాబు నాయుడు మీ బొట్టులో సహా మీ ఇంటికి వస్తుందని నా 2014 సంవత్సరం చెప్పినాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మరియు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పండగ రోజు